రాత్రి అంతా వాల్మీకి పిల్లలు తీసుకొచ్చి మన దగ్గర తీసుకోమని మాట్లాడుకున్నాం. మన పూజ మండప వాల్మీకి చెందా పూజ మండ అని అందరూ మాట్లాడినాం. సెట్లండప్ప పూజ మండం అండి పూజమంటే పొద్దున టెంపు తీసుకొని అందరూ ఎక్కినాం. అందరు ఎక్కిన తర్వాత ఏం చేసినాము అంటే టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసిన తర్వాత లోపల కూర్చున్నాం. ఈ సమస్య వాళ్ళు మాట్లాడినది మాకు అస్సలుగా తెలియదు. అంతకా తర్వాత ఇంకా సార్ వచ్చి అదేమే విషయాలు చెప్పా, ఇప్పుడు కాదు తర్వాత గెలిచిన తర్వాత నేను చేస్తాను, నేను కూడా మూడితే పోయించినాను అని తర్వాత ఆయన చెప్పినారు. మరి ఇంకేనా అంటే ఇంకే సరే అంటే అని తర్వాత వాళ్ళు ఏం చేసినారు, ఆ హండ వాళ్ళు తెచ్చి టేబుల్ మీద పెట్టారు. నువ్వు ఏమంటే నీ గుడ్లొద్దు నీ కండవాళ్ళు వద్దు అని ఇంకెంత ఈరన్న అంజనేయులు అని బయటకొచ్చినాము. నీ కండవాళ్ళు వద్దని బయటకు వచ్చి ఈ మోసం ఎందుకు చేసినారు, ఇదే కండవాళ్ళు వేస్తారు చూడప్ప అని అదే గురి దగ్గర గురించి చెప్పాలా, మేము సమం ఉంటాము, మీరు చెప్పింటే కూడా మేము రాము, ఎంతకోసం దాపెడతారని. నీ రేంజు నీ లెవెల్కి ఎవరిని ఢీకొని మాట్లాడాలా, అవన్నీ వదిలేసి ఎవరన్నా ఆ ఊర్లో చీటీ రాసిస్తే ఆ చీటీలు చదివే పరిస్థితిలో ఉన్నాడు మన క్యాండిడేట్ కూడా. సమవుద్ధిని సమవుద్ధి అనాల, నీ సమవుద్ధి కాకుండా అలాంటి చిన్న చిన్న వాళ్ళను కూడా అనే లెవెల్కి వీళ్ళు వచ్చినారంటే పక్కలో వాళ్ళు ఏం రాసిస్తున్నారో వీళ్ళు ఏం చదువుతున్నారో ఇప్పుడు ఇది దొడనిగారి పరిస్థితి వస్తుంది. వీళ్ళు పాటలకు వస్తున్నారా లేదో తెలుసుకోకుండా నువ్వు కండువాలేస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము పోవడం లేదు ఇదే పార్టీలో ఉంటున్నామని చెప్పేసి చెప్తా ఉంటే మీకు ఇప్పుడు ఏమవుతుంది, చెంపబెట్టు కాదా ఇది, మీకు మీ పార్టీకే చెంపబెట్టు కాదు ఇది. ఇలాంటివన్నీ వెనక ఉండే వాళ్ళని గమనించుకోలేని పరిస్థితిలోనే ఉన్నావంటే ఏ విధంగా ఉంటుంది. ఏదో కూటమి తరపున అక్కడ మభ్యపెట్టి ఇక్కడ వచ్చినావు, ఇక్కడ ఎంతోమంది అవతల పార్టీ వాళ్ళు 10-5 సంవత్సరాలు సేవ చేసి మాకు వస్తుంది, వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకుండా ఆరోగ్యాలు బాగలేకుండా కొంతమంది పార్టీ సేవ చేసి టికెట్ వస్తుందని నమ్ముకొని ఉన్నారు. ఇక్కడ వాళ్ళని బుల్లి కొట్టించే నువ్వు టికెట్ తెచ్చుకున్నావంటే జనాలను బుల్లి కొట్టించడం ఎంత చెప్పండి. నీకు బీజేపీ క్యాండిడేట్కి పార్థసారథి గారికి అవతల పార్టీ వాళ్ళ ఆరోగ్యం అంతంత మాత్రం ఆర్థిక స్తోమత అంతంత మాత్రం 5 ఏళ్ళు పార్టీలు నడిపి మనకు సీటు వస్తుందని ఆశతో కూర్చొని ఉన్నవాళ్ళని అది నాయకుడు గుర్తించలేదు వాళ్ళని. మళ్ళీ మబ్బి కొట్టి బుల్లి కొట్టి కూటమి అని చెప్పేసి నీవు చీడి తెచ్చుకున్నావంటే నువ్వు అక్కడ ఏం మబ్బి పెట్టినావు, ఏ లెవెల్లో నువ్వు మేనేజ్ చేసినావు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళని నోట్లో మట్టి కొట్టి ఇక్కడ ఉండే జనసేన లీడర్ అయితేనేమి, టీడీపీ లీడర్లు అయితే వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇప్పుడు నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు ఇప్పుడేమంటున్నావు కూటమి పరంగా వచ్చేదంటున్నావు. మరి ఇలాంటివి గమనించలేదంటే కూటమి పరంగా వచ్చిందని ఒక రోజులో అంటే వాళ్ళకే వదిలేస్తున్నాం, అవతల పార్టీలో వాళ్ళ ఇష్టం అది, మనమేం దాన్ని అనడం లేదు. నీ మేనేజింగ్ చూస్తున్నాం మేము. పల్లెటూరులో పోతే ఎమ్మెల్యే దిడుతున్నావు, ఇక కొన్ని వర్ణించలేని భాషలో దిడుతున్నావు నువ్వు. మన ఇదే మన జీవశైలి గ్రామానికి వెళితే ఒక ఎస్సీ క్యాండిడేట్కి ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్సీ క్యాండిడేటు చెప్పుతో ఒకటి అండి, వాడిని చెప్పుతో ఒకటి పిలుస్తారండి అని ఈసీ కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం. ఇది కూడా మేము ఎలక్షన్ దాంట్లో ఏం వాడాలో ఏం వాడకూడదో కూడా వీళ్ళకి ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా. ఒక ఎస్సీ క్యాండిడేటు వాళ్ళ దళితులకు మేము పార్టీ పరంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఇస్తే వాళ్ళు చెప్తూ కూడా పిలుస్తారండి వాడిని, ఎవడు వాడు, నువ్వు చూసినావా ఏమన్నా ఉంటే ఆధారాలు చూపి వాళ్ళు తినింది ఉంటే అట్లా అఫిషియల్గా వెళ్ళాలి. కానీ ఒక ఎస్సీ దళిత కార్డుని చెప్తూ కొట్టి పిలుస్తారండి అని మాట్లాడితే దళితులకు నువ్వు ఎంతవరకు మర్యాద ఇచ్చినట్లా. ఒక సర్పంచ్ని అనడమే నువ్వు, సర్పంచ్ ఫండ్స్ మోడీ ఇప్పిస్తాడు వాడు, పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టం అది, మోడీ ఇచ్చేదే, మోడీకి ఉన్న ముందు వేరే ప్రభుత్వాలు ఇచ్చలేవు ఆ పంచాయతీరాజ్ చట్టాలకి, సర్పంచ్కి తీయలేదా, సర్పంచ్ని ఆడబోతుందో మాట్లాడుతున్నావు నువ్వు, నీవు ఇస్తున్నావా. పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టం అది, ఉపాధి హామీ చట్టం అది, ఎన్నో సంవత్సరాలు అయింది, మోడీ ఇస్తున్నాడు మోడీ తెస్తున్నాడు. ఏ గవర్నమెంట్ సెంటర్లో ఉంటే అది చట్టాల ప్రకారం వస్తాయి, ఒకరు ఇచ్చేది ఒక వ్యక్తిగతంగా ఇచ్చేది కాదు ఏమి. అలాంటి తెలుసు కదా మీకు, రాజ్యాంగం తెలియదా మీకు, ఎక్కడికి వెళ్ళిన సర్పంచ్ ఊర్లో అవతల టీడీపీ వాళ్ళు ఏదైనా స్లిప్ రాసిస్తే, జనసేన స్లిప్ రాసిస్తే ఉండి చదవడమేనా, ఉంటేనా అది ఏముంటే చదవడమేనా. అంటే గ్రామాల్లో కక్షలు పెట్టి నువ్వు కౌంటింగ్ అయిన పడక మీ ఊరు చేరుకుంటే యువతలు అందరూ కొట్టడపడాలనే కదా నీ ఉద్దేశాలు, ఏం ఉద్దేశాలు ఉన్నాయి మీకు.
మల్లప్పని కూడా అడుగుతున్నాను నేను పట్టుకొని సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. సిపిఎం వాడు తెచ్చుకుంది బాడగల్లో, తెలుగుదేశం వాడు కూడా నాలుగు గెలుచుకున్నారు. జనసేన నువ్వెన్ని గెలుచుకున్నావు, ఎవరి క్యాండిడేట్లు పెట్టి గెలిపించుకున్నావు? మాటల్లో ఉండకూడదు రాజకీయం, చేతల్లో ఉండాలా. నీవు కూడా ఆయన కష్టపడి రెండు వేలు గెలిపించుకుంటే అవును జనసేన లీడర్ ఆధ్వర్యంలో జనసేన లీడరు రెండు గెలిపించుకున్నాడు అంటారు. మైక్ మైక్ ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు, వాక్చాతుర్యం ఉంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు, వాక్చాతుర్యం ఉంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు మైక్ చేతిలో పెడితే. మరి నువ్వు జనసేన తరపున ఎంతమంది ఎంపీడీసీలు గెలిపించుకున్నావు, జనసేన తరపున ఎంతమంది సర్పంచ్లు గెలిపించుకున్నావు, జనసేన తరపున ఎంతమంది కౌన్సిలర్లు గెలిపించుకున్నావు? జీరో. మీరు పార్టీ ఓట్ల రూపంలో చూపి గెలిపించి చూపి ఆడ వచ్చి వాళ్ళు స్లిప్ ఇస్తే అరవడం కాదు నీకు ఇది. ఎందుకంటే మేము మా ఊరిది జీవశైలి కూడా సపరేట్గా చెప్తున్నాం, ఇది దొడ్డనకేరు విషయం కాబట్టి దీంట్లో మేము దొడ్డనకేరు వాళ్ళ విషయంలో ప్రస్తావిస్తున్నాం. నీకు సోదరుడిని టికెట్ వచ్చింది, వాళ్ళు ఏ విధంగా గౌరవించాలి, నీ చేతనం తీయాలి లేకపోతే ఏదో చెప్పాలి, కానీ వచ్చిన వాళ్ళకి కండువల గొప్ప ప్రయత్నం చేస్తున్నారంటే అది ఎంతవరకు సబబు? మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అన్ని గ్రామాల వాళ్ళు కూడా దీన్ని గ్రహించి కొద్దిగా ఆలోచన ఆస్పదగా ఉండాలని కూడా చెప్తున్నాం మేము. ఇలాంటివి చేస్తుంటారు చూడండి, ఏదో మీకు మభ్య పెట్టి పిసాబ్ర తోలుకపోయి ఇలా పార్టీలు మార్పించే కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా మన కార్యకర్తలు కూడా అన్ని గ్రామాల్లో కార్యకర్తలు కూడా ఈ సంఘటనను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా గ్రహించుకుంటూ ఉండండి, లీడర్లు కూడా గ్రహించుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు విలేజ్లో అని కూడా మన లీడర్లు కూడా ఈ సంఘటనని ఒక ఉదాహరణగా తీసుకోవాలని కూడా మేము చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు దొడ్డనకేరి వాళ్ళు వాళ్ళే వచ్చి మేము ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాం, ఇట్లే కొనసాగుతాం, మేము ఏదో విషయానికి వెళ్తే ఏదో కండాలు వేయడం ఇది వాళ్ళ గౌరవం కాదు, ఆ పార్టీ వాళ్ళకి ఆ క్యాండిడేట్ కూడా గౌరవం కాదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కాబట్టి మీడియా ముఖంగా మీకు ఇవన్నీ చెప్తున్నాము, మీడియా ముఖంగా మీరు కూడా జనాలకు తీసుకున్న బాధ్యత కూడా ఉందని కూడా మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం. నేను మండల గౌరవాధ్యక్షులు గురునాథ్ రెడ్డి ఆదోని.